చెన్నై టెస్ట్ లో భారత్ ఫాలో ఆన్ ఆడటం ఖాయమేనా? ఆసీస్ టూర్ లో అదరగొట్టి వచ్చిన టీమిండియా ఇంతలోనే ఇలా ఎందుకు చతికిలపడింది? సొంత గడ్డపై బౌలర్లు విఫలం కాగా బ్యాట్స్మెన్ కూడా ఎందుకు తేలిపోయారు? మరో 100 పరుగులు చేసే గాని ఫాలో ఆన్ గండ నుంచి బయటపడలేని పరిస్థితి ఉంది. మరి టెయిల్ ఎండర్స్ కు అంత సీన్ ఉందా? నాలుగో రోజు ఆటలో ఏం జరగబోతోంది? టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే 378 పరుగులు చేయాలి. ఇప్పుడు ఈ లక్ష్యాన్ని భారత్ చేరుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే చెన్నై టెస్ట్లో ఇంగ్లాండ్దే పైచేయిగా కనిపిస్తోంది. గెలుపు సంగతి అటుంచితే టీమిండియా మ్యాచ్ డ్రా చేసుకోవడమే కష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ విజయానికే ఎక్కువగా అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, అశ్విన్ ఉన్నారు. భారత్ భారమంతా టెయిలెండర్లపైనే ఉంది. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ కంటే భారత్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది. ఈరోజు అశ్విన్, సుందర్లు కనీసం 2 సెషన్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను నిలువరిస్తేనే ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 6 పరుగులు మాత్రమే చేసి ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు రోహిత్. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. అయితే 29 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్లోనే గిల్ వెనుదిరిగాడు. కోహ్లీ, రహానే కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో టీమిండియా 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇదే సమయంలో పంత్, పుజారా జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు కలిసి 5 వికెట్కు 119 పరుగులు జోడించారు. ముఖ్యంగా పంత్ టీ20 ఇన్నింగ్స్ను తలపిస్తూ 4లు, 6లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈసారి సెంచరీ చేసేలా కనిపించిన 91 పరుగుల దగ్గర పంత్ అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కొత్త స్పిన్నర్ డోమ్బెస్ 4, జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశారు.